మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు. నేను మీ బుచ్చిరెడ్డి. ఈరోజు మనము 400 సంవత్సరాల పురాతన బూనీల సమేత రంగనాథ స్వామి ఆలయము మరియు అలవేలుమంగ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు గురించి. ఇవి యమనంపేట గ్రామము, గట్కేసర్ మండలము, మేడ్చల్ జిల్లాలో ఉన్నవి. వాటి విశేషాలు ఆలయ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఇక్కడ కోనేరును ఏర్పాటు చేయడం జరిగింది. కోనేరులో తామర చెట్లు ఉన్నవి. అక్కడ తామర పువ్వు కూడా మనకు విజిబుల్ అవుతుంది. చూడండి, చూడండి, ఇక్కడ రింగ్స్లో వాటర్ పోసేసి ఇక్కడ కూడా తామర పువ్వు పెట్టడం జరిగింది.
చూడండి చాలా చక్కనైనటువంటి సువాసన కలిగినటువంటి పారిజాత వృక్షము ఇక్కడ నాటడం జరిగింది వాటి యొక్క పూలను స్వామివారికి అభిషేకం రూపంలో గాని అర్చన రూపంలో గాని సమర్పించడం జరుగుతుంది చూడండి ఇక్కడ చక్కగా అరటి చెట్లు కొబ్బరి చెట్లు ఇక్కడ ఇది కదా దసరా సందర్భంగా జమ్మి చెట్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఉసిరి చెట్టు ఇక్కడ గులాబీ చెట్లు విశాలమైనటువంటి అరటి మందారపు చెట్లు చూడండి ఇక్కడ గన్నేరు చెట్లు కొబ్బరి చెట్లు చాలా చక్కగా జామ చెట్లు నందివర్ధనం చెట్లు అలాగే జామ చెట్లు ఇది నందివర్ధనం చెట్లు చక్కనైనటువంటి తెల్లని శ్వేతవర్ణంలో స్వామివారికి ఈ తెల్లని పూలు సమర్పించడం చాలా శుభ సూచకం అందువల్ల ఈ చెట్లను పెంచి పోషించి స్వామివారికి సమర్పించడం అనేది జరుగుతుంది మరి ఒక పారిజాత వృక్షం ఇక్కడ వచ్చింది ఇది చూడండి ఇక్కడ కూడా తెల్లని పూలతో ఈ చెట్లు చూడండి నందివర్ణం చెట్లు తెల్లని పూలతో చాలా అల్లాడుతుంది ఇక్కడ దూరంగా కొబ్బరికాయలు కొట్టడానికి స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఎవరైనా సేద తీరడానికి కుర్చీలు చూడండి పసుపచ్చ కలర్తో పూసినటువంటి లతలు చూడముచ్చట చేస్తున్నటువంటి ఈ ప్రదేశానికి ఎవరైనా భక్తులు వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటే వారి కోరికలు ఇట్టే నెరవేరుతాయని చెప్పవచ్చు ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే స్వామివారి గుడి నుంచి దూరంలో ఎదురుగా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది పెద్ద రావి చెట్టుతో కూడుకొని చక్కగా పచ్చిక బయళ్ళతో ఇక్కడ ఒక చక్కనటువంటి వేప చెట్టుకు అమ్మవారి రూపంలో చక్కగా అలంకరణ చేయడం జరిగింది అమ్మవారి విగ్రహంతో ఇక్కడ కూడా బయట కూడా మూడు గుళ్ళతో ఉన్నవి నాగదేవత మరియు రకరకాల గుళ్ళు ఉన్నాయి అక్కడ వెళ్ళి చూద్దాం మనం చూడండి శ్రీ రంగనాథ స్వామి దేవాలయానికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనకు ఇది తూర్పు దిశ అక్కడి నుంచి ఇక్కడ పడమరగా ఉంటుంది అక్కడి నుంచి తిరుగుతూ ఉత్తరం వైపున ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఒక గేట్ పెట్టడం జరిగింది ఈ గేట్ తీసేసి ఇక్కడ మెట్లు ఉన్నాయి చక్కగా ఆ మెట్ల నుంచి ఆ దారిన ఇక్కడి నుంచి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది
ముక్కుటి ఏకాదశి సందర్భంగా అది భక్తులందరికీ తెలిసిన విషయమే. మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.